चरण कौशिक यादव गारु टीपीसीसी स्टेट सेक्रेटरी जनरल सेक्रेटरी मन तो उन्नारु आयन तो मात्लाडदाम कौशिक यादव गारु नमस्ते अंडी नमस्कार सर यह एमएलसी कविता ईडी विचारण की वेल्लने परिस्थिति मन मुख्य सुप्रीम कोर्ट तम पिटिशन विचारण में उलागे कोई अनारोग्य कारणाल तो विचारण की वेल्लकपोतुन्नारु అనేది వాళ్ళు చెప్తున్న మాట ఇందులో నిజం ఉందంటారా ఇప్పుడు ఈడీకి సుప్రీం కోర్టులో విచారణ ఉన్నది అనేటువంటిది సుప్రీం కోర్టు స్టే ఇస్తే దానికి వ్యాలిడిటీ ఉండదు తప్ప సుప్రీం కోర్టులో ఆ విధమైనటువంటి రిలీఫ్ కవితకి దొరకలేదు రైట్ అందువల్ల ఈడీ రేపు 20వ తారీఖు కనుక ఆమె విచారణకు రానట్లయితే ఏమి చేయాలి అనేటువంటిది ఈడీ నిర్ణయించుకుంటుంది రైట్ సార్ రైట్ కౌశిక్ యాదవ్ గారు మీరు చెప్పండి అభ్యంతర ప్రకారం సుప్రీం కోర్టులో ఉంది అనే దాన్ని ఉంటే ఒకవేళ సుప్రీం కోర్టు యొక్క వివరణ కోరుకోవడానికి ఈడీ వెళుతుందా లేదా సుప్రీం కోర్టు ఎలాంటి రిలీఫ్ ఇవ్వలేదు కనుక తమ యాక్షన్ తాము తీసుకుంటారా అనేటువంటిది చూడాలి రైట్ చరణ్ కౌశిక్ గారు సార్ ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో టీపీఎస్సీలో పేపర్ లీక్ అయిందనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటే కవిత గారు తెలుసు సుప్రీం కోర్టు పోయినా కూడా ఖచ్చితంగా ఈ విషయంలో ఏది కూడా స్పష్టత ఇవ్వదని తెలిసినా కూడా వారు ఈ రోజు ఈడీకి హాజరు కాకుండా టీపీఎస్సీ ఇష్యూను పగదారి పట్టించడానికి ఈరోజు మొత్తం హైడ్రామా నడుస్తా ఉంది తెలంగాణ రాజకీయాలు కావచ్చు ఢిల్లీ వేదికగా హైడ్రామా నడుస్తా ఉంది 30 లక్షల మంది నిరుద్యోగులు ఎగ్జామ్స్ రాసి ఇప్పటివరకు టీపీఎస్సీలో ఫలితాలు అసలు ఏమైంది హ్యాక్ అయిందా లేకపోతే పేపర్ లీక్ అయిందా అని డ్రాప్ అయిందా అనేది ఇంతవరకు టీపీఎస్సీ నిర్ధారించలేదు దాని మీద గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టలేదు రైట్ ఆ విషయాన్ని పక్కదారికి పట్టిస్తానికి ఈ రోజు ఒక హైడ్రామా మాత్రం ఢిల్లీలో నడుస్తుందని చెప్పి నేను భావిస్తాను రైట్ కౌశిక్ యాదవ్ గారు ఈడీ కేసు ఎప్పుడు కరెక్ట్ టైంలో రాష్ట్రంలో ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు గరం ఇష్యూ వచ్చినప్పుడు మాత్రమే ఈడీని ఇటు టీఆర్ఎస్ పార్టీ కానీ అది అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అదాని ఇష్యూను అక్కడ పక్కదారి పడేయడానికి వారు ఇక్కడ టీబీఎస్సీ ఇష్యూను పక్కదారి పడిస్తున్నానికి వీరు ఇద్దరు కలిసి కుమ్మక్క రాజకీయాలు చేస్తుంది తప్ప దీనిలో వాస్తవాలు లేవు ఈడీ విషయంలో అందరికి తెలిసిందే ఈడీ అనేది ఒక సివిల్ కోర్టు లాంటిది ఖచ్చితంగా ఎవరైనా ఈడీ దగ్గర పోవాల్సిందే ఆ విషయంలో సోనియా గాంధీ గారు పోయారు రాహుల్ గాంధీ పోయారు ఎవరైనా కూడా ఈడీ దగ్గర పోవచ్చు సిబిఐ అనేది ఒక సంస్థ అది ఇంటికైనా రావచ్చు కానీ ఈడీ కాడికి మాత్రం ఎవరైనా పోవాల్సిందే కాబట్టి ఈ విషయాన్ని టీపీఎస్సీ ఇష్యూను పక్కదారి పడడానికి మాత్రమే ఈరోజు ఢిల్లీలో కవిత గారు హైడ్రామా నటిస్తుందని చెప్పి నేను భావిస్తాను రైట్ చరణ్ కౌశిక్ గారు ముఖ్యంగా ఒక మహిళను విచారించేటప్పుడు ఖచ్చితంగా ఇంటికి వచ్చి కానీ లేకపోతే ఆన్లైన్లో కానీ విచారించాలి అనే ఒక నిబంధన ఉన్నప్పటికీ కూడా ఈడీ ఈ నిబంధనను ఎందుకు వదిలిపెట్టింది ఇదంతా ఏమంటారు వేధింపుల కింద లెక్కేసుకోవాలా లేకపోతే ఎలా చూడాలి సార్ మొదటి నుంచి టీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి పనిచేస్తున్నాయి 9 సంవత్సరాల కాలం పాటు టీఆర్ఎస్ పార్టీ డిమానిటేషన్ కావచ్చు జిఎస్టీ కావచ్చు త్రిబుల్ తలాక్ కావచ్చు 370D ఆర్టికల్ కావచ్చు రాజ్యసభ వైస్ చైర్మన్ విషయం కావచ్చు రైతు నల్ల చట్టాలకు కూడా మద్దతిచ్చిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఆనాడు చాలా మంది మీద కూడా ప్రతిపక్షాల మీద భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఈడీని సిబిఐని అడగోగా వాడతా ఉంటే ఆనాడు టీఆర్ఎస్ పార్టీ మాట్లాడలేదు దాదాపు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 5542 కేసులు ఈడీ కేసులు అయితే శిక్ష పడేది మాత్రం 23 మందికి మాత్రమే అంటే 0.5% మాత్రమే శిక్ష పడేది ఆ భారతీయ జనతా పార్టీలో ప్రతిపక్ష పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిన తర్వాత సువేందర్ అధికారి టీఎంసీలో ఉన్నప్పుడు ఈడీ కేసు అయింది భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆ కేసు ఏమైందో తెలియదు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు హిమంత్ బిశ్వాల శర్మ గారి మీద కూడా కేసు అయింది వారు భారతీయ జనతా పార్టీలో పోయిన తర్వాత ఆ కేసు ఏమైందో తెలియదు టీడీపీలో ఉన్నప్పుడు సీఎం రమేష్ గారి మీద కేసు అయింది అదేవిధంగా సుజనా చౌదరి గారి మీద కేసు అయింది కానీ ఆ కేసు ఏమైందో తెలియని పరిస్థితి ఈ రోజు ఏంటంటే దేశంలో 9 సంవత్సరాల కాలంలో చాలా కేసులు అయినప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ కేసుతో ఏదైనా కూడా 7.5% శిక్ష పడింది కానీ భారతీయ జనతా పార్టీ పెట్టిన కేసులు ఇంతవరకు 0.5% కూడా శిక్ష పడలేదు కానీ చరణ్ కౌశిక్ గారు ఇక్కడ ఒక పాయింట్ ఉంది ముఖ్యంగా ఇప్పుడు పిసిసి చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి కూడా ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తే మరి ఆ కేసు ఏమైంది అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ బిఆర్ఎస్ ఒకటి అనుకోవాలా మేము మేము జైలు పోయినాం ఆ విషయంలో టీఆర్ఎస్ పార్టీ కావాలనే రేవంత్ రెడ్డి గారు ఇచ్చింది ఆ కేసులో రేవంత్ రెడ్డి గారు కొట్లాడుతూనే ఉన్నాడు ఇప్పటి వరకు
మేము కొట్లాడుతున్నాం టిఆర్ఎస్ పార్టీ మీద. ఈ రోజు పోరాటం చేస్తున్న పార్టీ ఏది తెలంగాణలో ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. టిఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అరాచకాల మీద 9 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. తెలంగాణ డెవలప్మెంట్ చేసిందని చెప్పి కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు కదా, రైతుల ఆత్మహత్యలో తెలంగాణ ఎందుకు 3వ స్థానం ఉంది సార్? తెలంగాణ 3వ స్థానం నుంచి రైతుల ఆత్మహత్యలో స్వయాన పార్లమెంట్ లోనే భారతీయ జనతా పార్టీ సంబంధించిన కేంద్ర మంత్రి గారు ప్రకటించడం జరిగింది. తెలంగాణ ఈ రోజు 5,60,000 కోట్ల రూపాయలు అప్పుల పాలైంది. 120,000 కోట్ల రూపాయలతో కాలేజీ నిర్మించి దానిలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది, ఆధారం ఉందని చెప్తా ఉన్నారు. వారు ఎందుకు ఈడీ కంప్లైంట్ చేస్తలేరు భారతీయ జనతా పార్టీ? టిఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకటి కాబట్టి మాత్రమే వాళ్ళు ఈడీ కంప్లైంట్ చేస్తలేరు. ఈ రోజు ఏంటంటే, కానీ చరణ్ కౌశిక్ గారు మీరు చెప్తున్నట్టుగా బీఆర్ఎస్ బీజేపీ నిజంగా ఒక్కటైతే మరి ఎంత రాద్ధాంతం చేసుకోరు కదా, వాళ్ళ పరువు వాళ్ళు తీసుకోరు కదా, అరెస్ట్ల వరకు వెళ్ళవు కదా. కాంగ్రెస్ పార్టీ కర్ణాటక రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీ ఉడగొట్టడానికి సుపారీ తీసుకున్నాడు కేసీఆర్ గారు. అక్కడ టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చి కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచినట్లయితే దాని ఎఫెక్ట్ తెలంగాణలో పడుతుంది, దాని మూలంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నీకు నష్టం జరుగుతుందని చెప్పేసి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు కేసీఆర్ గారితో మాట్లాడి టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్పించి ఈ రోజు ఇన్కమ్ ట్యాక్స్ పేరు మీద కవిత గారిని జాతీయ నాయకురాలుగా తయారు చేసి బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే అవినీతి ఆరోపణలు వస్తే జాతీయ నాయకులు అవుతారా? అవినీతి ఆరోపణలు వస్తే జాతీయ నాయకులు అవుతారా? మేము అవినీతి ఆరోపణల గురించి మాట్లాడతలే. మరి ఇప్పుడు ఇక్కడ జరిగేది అదే కదండి. ఇప్పుడు కవిత గారు ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత మీద ఆరోపణలు వచ్చాయి, అవినీతి ఆరోపణలు వచ్చాయి, అది అందులో ఆమె అవినీతి చేశారంటే అనేది విచారణలో తెలుస్తుంది. కానీ ఈ లోపు ఆమె జాతీయ నాయకులకు ఎలా ఎలా తయారవుతుంది సార్? మహిళా రిజర్వేషన్ మీద ఇందులో ఎందుకు మాట్లాడలేదు సార్? ఇప్పుడు ఏం గుర్తొచ్చి సార్ 33% మహిళా రిజర్వేషన్ కాదని 2010 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టి చరణ్ కౌశిక్ గారు దాదాపుగా మహిళా రిజర్వేషన్ బిల్ 27 సంవత్సరాలుగా కూడా పెండింగ్ లో ఉన్న పరిస్థితి అయితే ఉంది. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిందని కూడా విపక్షాలు అడుగుతూ ఉన్నాయి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో కోయిలేషన్ గవర్నమెంట్ ఉంది, యూపీఏకి ప్రాంతీయ పార్టీ సపోర్ట్ చేసినాయి. ఆ రోజు ఆ పార్టీలు ఒప్పుకోకపోవడం మూలంగా పార్లమెంట్ లో బిల్లు పాస్ కాలేదు, రాజ్యసభలో బిల్లు పాస్ అయింది. అది శాశ్వత బిల్లు, ఎప్పుడైనా రాజ్యసభలో బిల్లు పెట్టాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి పనిచేసింది కాబట్టి ఆనాడు బిల్లు ప్రవేశపెట్టి. ఈరోజు సార్ టీఆర్ఎస్ చెప్తా ఉంది కదా, ఎంత మంది ఉంది సార్ క్యాబినెట్ లో? 2 మంది ఉన్నారు. ఎమ్మెల్సీలు ఎంతమంది సార్? 3 ఉన్నారు. లోక్సభలో ఎంతమంది సార్? 1 ఉన్నారు. ఎమ్మెల్యేలు ఎంతమంది సార్? 6 మంది ఉన్నారు. 100 మంది శాసనసభలు ఉంటే టీఆర్ఎస్ పార్టీ మహిళల మీద ప్రేమ ఉంటే ఎంతమంది ఉండాలి సార్? 33 మంది ఉండాలా? ఎంతమంది సార్ ఈరోజు? 6 మంది ఉన్నారు. ఈ రోజు గుర్తొచ్చింది సార్ ఈడీ కేసు వచ్చినప్పుడే. ఇదంతా ఇష్యూ ఏం సార్ అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ యాత్ర బ్రహ్మాండం నడుస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ సైడ్ తెలంగాణ ఉన్న ప్రజలంతా చూస్తా ఉన్నారు కాబట్టి ఈ ఇష్యూను పక్కన పెట్టడానికి భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఒకటై ఈ రోజు కర్ణాటక రాష్ట్రంలో బీఆర్ఎస్ పెంచడానికి ఈ రోజు ఈడీ పేరు మీద ఎత్తున చర్చ చేయడానికి భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఒకటే చేస్తున్న కుట్రలా భావిస్తా ఉన్నారు.